ஓகே, ஷேர் பாயிண்ட், మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్ అసలు ఎందుకు వచ్చింది? అది కొంచెం హిస్టరీ చెప్తాను నేను. మనకి ఏంటంటే జనరల్ గా ఆఫీసుల్లో ఎంప్లాయీస్ కి ప్లస్ మన క్లయింట్స్ కి జనరల్ గా కొన్ని ఫైల్స్ కానీ కొంచెం కొన్ని కంటెంట్ కానీ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అందువలన ఇంతకు ముందు ఏంటంటే మనకి ఏ సాఫ్ట్వేర్ ఉండేది కాదు. అట్లా షేర్ పాయింట్ 2003లో ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిజైన్ చేశారు. అట్లా అట్లా 2003, 2007, 2010, 2013, 2016, 2019కి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనకి సర్వర్స్ ఉంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ చెప్పిన వెర్షన్స్ అన్నీ. కానీ అట్లా కాకుండా క్లౌడ్లోకి ఇప్పుడు షేర్ పాయింట్ కూడా వెళ్ళింది. దాంట్లో ఇప్పుడు దాన్ని షేర్ పాయింట్ ఆన్లైన్ అంటారనమాట. ఇప్పుడు మీరు చూసేదంతా క్లౌడ్లోనే, మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే మనం మనకి కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు, ప్లస్ మనం వాడేవన్నీ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ కాబట్టి .NET ఇంప్లిమెంట్ చేయొచ్చు, దీంట్లో సి షార్ప్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, జావా స్క్రిప్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇట్లా రకరకాలు చాలా టెక్నాలజీస్ మనం ఈ షేర్ పాయింట్లో ఉపయోగించవచ్చు అన్నమాట. సో యూఐ డెవలపర్ అయినా, యూజ్ వెబ్ డిజైనర్ అయినా, ఇట్లా నార్మల్ ఫుల్ స్టాక్ డెవలపర్ అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు ఈ షేర్ పాయింట్. సో ఇది దాదాపు అమెరికాలో, యూరోప్లో చాలా స్కూల్స్లో, కాలేజెస్లో వీళ్ళందరూ చాలా వరకు వాడుతూ ఉంటున్నారు. ఇది ఇప్పుడు నంబర్ వన్ పొజిషన్లో ఉందన్నమాట కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో షేర్ పాయింట్. సో ప్రస్తుతానికి ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే షేర్ పాయింట్ ఆన్లైన్ ఇంటర్ఫేస్. మీకు దీంట్లో ఏంటంటే మనకి ఒక లాగిన్ ఇస్తారు ఫస్ట్. ఇప్పుడు నేను ఇచ్చినట్టుగానే మీకు ఇట్లా ఇప్పుడు శ్రీనివాస్ ఇట్లా ఇట్లా ఇక్కడ ఏంటంటే ఈ పైన ఇక్కడ కనిపించేది ఏంటంటే గేర్ సింబల్ అన్నమాట. దీంట్లోకి ఇక్కడ ఇలా చూస్తే మీకు సైట్ కంటెంట్స్, ఈ లుక్ అండ్ ఫీల్ ఎలా మార్చాలి, ఎడిట్ పేజ్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫీచర్స్ అంటారన్నమాట వీటన్నిటిని. వీటిలో మనకి ఎక్కువ కోడింగ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. మనకి జస్ట్ ఒక జావా స్క్రిప్ట్, జేక్వెరీ బాగా వస్తే సరిపోతుంది అన్నమాట. సో మనం నార్మల్గా ఇప్పుడు సపోజ్ మనకు ఒక 100 డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, అది మనం నార్మల్గా మనం మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్ ఇట్లా కూడా మనం షేర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎంటర్ప్రైజ్ లెవెల్లో వచ్చేసరికి క్లయింట్స్కి, కంపెనీస్కి ఏంటంటే అవి అంత సెక్యూర్ కాదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ తీసుకురావాల్సి వచ్చింది. ఇక్కడ మనకి డాక్యుమెంట్ ఉంది ఒకటి ఇక్కడ, అబ్జర్వేషన్స్ .xls అని. ఇది మనం ఇది ఇప్పుడు ఒక అతను ఇట్లా షేర్ చేశాడు మనకి. ఇక్కడ ఏంటంటే మనం దీన్ని ఆన్లైన్లోనే ఇట్లా బ్రౌజర్లోనే మనం యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ఇట్లా సపోజ్ ఇదే సేమ్ నేను షేర్ చేస్తే ఎవరికన్నా వాళ్ళు కూడా, వాళ్ళు మనం ఒకేసారి దీన్ని యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. అట్లా కొలాబరేషన్ బాగుంటుంది, అందుకని ఇది మంచి కొలాబరేషన్ టూల్ అని కూడా దీని పేరు వచ్చింది షేర్ పాయింట్కి. సో షేర్ పాయింట్ మెయిన్గా ఎందుకు పడతారంటే కంపెనీలో సపోజ్ ఇప్పుడు 10,000 ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి మనం మేనేజ్మెంట్కి ఇంటర్ఫేస్గా ఒక వెబ్సైట్ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ ఎంప్లాయీస్కి కమ్యూనికేషన్ అందిస్తూ ఉండాలి. అందుకోసమని ఇది ఒక ప్లాట్ఫామ్గా ప్రతి కంపెనీలోనూ, ఫార్చ్యూన్ 500 కంపెనీస్లోనూ వాడుతున్నారు ఇప్పుడు. సో దాన్ని ఏమంటారంటే ఇంట్రానెట్ అంటారు అన్నమాట. ఇంటర్నెట్ అంటే మనకి కంపెనీలో ఎంప్లాయీస్ కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ, కంటెంట్ కానీ, ఈవెంట్స్ కానీ, ఇట్లాంటి వాటికి వాళ్ళ మేనేజ్మెంట్కి ఎంప్లాయీస్కి మధ్య కమ్యూనికేషన్ కోసం కానీ ఇట్లా వాటి కోసం ఇది మెయిన్గా వాడతారు. ఇప్పుడు నేను ఒకటి కమ్యూనికేషన్ చిన్న ఒక సైట్ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. నార్మల్గా మనం ఇదే సైట్ చేయాలంటే .NET లో కానీ జావాలో కానీ మనకి యాక్చువల్గా ఇట్లా చేయాలంటే ఒక 2-3 మంత్స్ పట్టింది అనమాట. ఇక్కడ ఏంటంటే జస్ట్ మన 5 మినిట్స్లో మనం క్రియేట్ చేసేయచ్చు ఈ సైట్స్ అన్నీ. సపోజ్ ఇక్కడ నాకు ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ పైన చూస్తే మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్లో
ఇక్కడ నాకు ఆఫీస్ 365 కి సంబంధించిన యాప్స్ అన్ని ఉన్నాయి. ఈ మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్ ఏంటంటే ఆఫీస్ 365 బండిల్లో వచ్చింది అనమాట. ఇదంతా ఒక బండిల్ అనమాట, వాటిల్లో ఈ షేర్ పాయింట్ ఒక పార్ట్. సో ఇప్పుడు నేను ఒక చిన్న సైట్ క్రియేట్ చేస్తాను మీకు. క్రియేట్ సైట్, ఇట్లా మనం చూస్ చేసుకోవచ్చు మనది టీమ్ సైటా కమ్యూనికేషన్ సైటా అని. టీమ్ సైట్ అంటే మన టీమ్ ఒక 5 మెంబర్స్ ఉంటే వాళ్ళు ఒక చిన్న సైట్ చేసుకోవచ్చు వాళ్ళ కోసం. అట్లా కాకుండా కమ్యూనికేషన్ సైట్ ఏంటంటే ఇప్పుడు ఆఫీస్లో ఒక 5000 మెంబర్స్ ఉంటే వాళ్ళ కోసం కమ్యూనికేషన్ సైట్ తయారు చేస్తాం అన్నమాట మనం. వీటిని ఇంతకుముందు పబ్లిషింగ్ సైట్స్ టీమ్ సైట్స్ అనేవాళ్ళు. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ సైట్ క్లిక్ చేస్తాను నేను. సైట్ నేమ్ మనం ఏదన్నా ఇవ్వచ్చు, ఇంకా ఎట్లాగంటే ఒక కంపెనీ పేరు తీసుకుని ఇవ్వచ్చు. మనం మైక్రోసాఫ్ట్ అన్నట్లు వేద్దాం. మైక్రోసాఫ్ట్ ఇంట్రానెట్ ఫినిష్. ఇక్కడ మీరు సైట్ డిస్క్రిప్షన్ కావాలంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు ఫినిష్. ఇక్కడ ఇదేంటంటే మొబైల్ కంపాటిబిలిటీ కూడా ఉందన్నమాట ఈ సైట్స్లో. మనకి బూట్ స్ట్రాప్ తెలిసింది కదా, మనకి మొబైల్ కంపాటిబిలిటీ లాగా ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ మళ్ళీ మనం మొబైల్ కంపాటిబిలిటీ రాయవలసిన అవసరం లేదు. అదే ఆటోమేటిక్గా ఏ రెజల్యూషన్ తగ్గట్టు అది మారిపోతుంది. ఇప్పుడు చూస్తుంది మీరు కమ్యూనికేషన్ సైట్, ఇది లేటెస్ట్గా అప్డేట్ అయిన షేర్ పాయింట్ వెర్షన్స్లో చూడవచ్చు మనం. అప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ ఇలాంటి ఒక సైట్ తయారు చేయాలంటే జావాలో కానీ .NET కానీ మీకు నేను చేయను దాకా చెప్పినట్టు 1 or 2-3 months పట్టింది అనమాట ఈజీగా. ఇప్పుడు ఇదే సైట్లో నేను ఆఫీస్లో ఎంప్లాయీస్ క్రియేట్ చేస్తే వాళ్ళకి ఏవే సెక్షన్స్ కావాలో కూడా వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేస్తారు. ఇక్కడ న్యూస్ సెక్షన్ అనమాట. న్యూస్ అంటే ఆఫీస్లో ఏం జరుగుతుంది ప్రతి వారం కానీ ప్రతిరోజు కానీ అట్లా న్యూస్ ఇవ్వచ్చు ఇక్కడ మనం. ఇక్కడ ఈవెంట్స్ క్రియేట్ చేయొచ్చు, ఆఫీస్లో ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి అట్లా ఈవెంట్స్ క్రియేట్ చేయొచ్చు. మనం ఏదన్నా ఎంప్లాయీస్కి షేర్ చేయాలంటే మేనేజ్మెంట్ ఇక్కడ వాళ్ళ డాక్యుమెంట్స్ షేర్ చేస్తారు, లేకపోతే ఇప్పుడే కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్కి వాళ్ళకి ఎంప్లాయీ హ్యాండ్బుక్ అని ఒకటి ఉంటుంది, ఆ బుక్స్ ఇట్లాంటివన్నీ షేర్ చేస్తారు అన్నమాట. ఇక్కడ ఇట్లా డాక్యుమెంట్స్ పేజెస్ ఇట్లా మనకు కావాల్సి వస్తే మనం కొత్త పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. సైట్ కంటెంట్స్ ఎడిట్స్ ఇట్లా సపోజ్ అండ్ ఆల్సో మళ్ళీ మనం ప్రతిదీ ఇప్పుడు ఏదన్నా కొత్త సైట్లో ఏదన్నా అప్డేట్ చేస్తుంటే ఆ సైట్ని డౌన్ చేస్తారు జనరల్గా. ఇక్కడ అయితే అవసరం ఉండదు అనమాట. మనం ఏంటంటే మనం ఏదన్నా క్రియేట్ చేసేసినప్పుడు దాన్ని క్రియేట్ చేస్తుంటే దాన్ని డ్రాఫ్ట్ పొజిషన్లోకి తీసుకెళ్ళింది అనమాట ఆ పేజ్ని కానీ ఆ సైట్ని కానీ. మనం వన్స్ ఒకసారి పబ్లిష్ చేస్తేనే మొత్తం యూజర్స్ మొత్తం చూడగలరు. ఈ డ్రాఫ్ట్ స్టేట్లో ఉంటే మనం చూడలేము అనమాట. మనం ఎలాగైతే ఈమెయిల్లో మనం ఎట్లాగైతే మనం కంపోజ్ చేసింది డ్రాఫ్ట్లో పెడితే అది మిడిల్లో ఉండిద్ది అట్లా మనం అది ఫుల్ ఫైనలైజ్డ్ అవ్వదు అనమాట. ఇట్లా మనకి ఈ ఇక్కడ అయితే చూస్తే మీరు సెర్చ్ సైట్ అని ఈ సెర్చ్ ఫంక్షనాలిటీ కూడా ఆటోమేటిక్గా మనకు వచ్చేసింది. ఇట్లా కొన్ని ఏంటంటే డిఫాల్ట్ ఫీచర్స్ వచ్చేస్తాయి అనమాట మనకి. అండ్ మళ్ళీ ఏదైనా కంటెంట్ క్రియేట్ చేస్తే ఇప్పుడు సపోజ్ ఒక 100 మెంబర్స్కే చూపించాలనుకోండి ఆ కంటెంట్ మనం 100 మెంబర్స్కే చూపించవచ్చు, మళ్ళీ మిగతా పీపుల్కి కనిపించకుండా అట్లా. ఎందుకంటే కంపెనీలో చాలా ఉంటాయి అన్నమాట డివిజన్స్, వెర్టికల్స్ చాలా ఉంటాయి. ఏంటంటే అది ఆపరేషన్స్ డివిజన్ ఒకటి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఒకటి, మళ్ళీ మేనేజ్మెంట్కి హయ్యర్ మేనేజ్మెంట్కి ఒక డివిజన్ కావాలి, మళ్ళీ జావా వాళ్ళకి ఒకటి కావాలి, .NET వాళ్ళకి ఒకటి కాంపిటెన్సీస్కి ఒకటి కావాలి. ఇట్లా వాళ్ళందరికీ మనం ఒక్కొక్క సెక్షన్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఆ సెక్షన్స్లో ఏంటంటే వాళ్ళు మాత్రమే చూడగలరు, మిగతా వాళ్ళు చూడగలరు. అట్లాంటి పర్మిషన్స్ కూడా మనం డైనమిక్గా ఇచ్చేయచ్చు ఇక్కడ ఒక 5-2 మినిట్స్లో. అండ్ ఇంకా మనకి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కావాలంటే మనకి సపోజ్ నేను ఇప్పుడు ట్విట్టర్ని ఇంటిగ్రేట్ చేయాలనుకోండి. ఇక్కడ నేను ఎడిట్ అని కొడతా, ఇక్కడ పేజ్ని ఎడిట్ అని కొట్టగానే అది ఎడిట్ మోడ్లోకి వచ్చింది. ఇప్పుడు నాకు ఏదైనా కొత్తవి కావాలనుకుంటే నాకు ఇక్కడ చూస్తే మీరు ప్లస్ సైన్ ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే ఇట్లా ఇవన్నిటిని ఏంటంటే వెబ్ పార్ట్స్ అంటారు అన్నమాట. షేర్ పాయింట్ పేజ్ మొత్తాన్ని కలెక్షన్ ఆఫ్ వెబ్ పార్ట్స్ అంటారు. మనకి ఏ వెబ్ పార్ట్ అంటే ఏం లేదు, ఒక చిన్న ఫంక్షనాలిటీ అనమాట. చిన్న ఫంక్షనాలిటీని వెబ్ పార్ట్ అంటారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇప్పుడు నాకు నేను ఇక్కడ ఒక కిండిల్ బుక్ని
చూపించాలంటే ఈ కిండిల్ ఇన్స్టెంట్ ప్రివ్యూ అని నేను వాడతాను ఒకటి, లేకపోతే ఇక్కడ గ్రూప్ క్యాలెండర్ కావాలంటే గ్రూప్ క్యాలెండర్, ఇమేజ్ గ్యాలరీ కావాలంటే ఇమేజ్, ఇప్పుడు వీడియో యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్, వెదర్ ట్విట్టర్ అట్లా మనకి ఏది కావాలంటే అది అట్లా ఇవ్వచ్చు మనం. సో సపోజ్ ఇప్పుడు వెదర్ పెట్టి మనం ఇక్కడ లొకేషన్ ఇద్దాం ఏదో ఒకటి హైదరాబాద్ అని అట్లా. ఇదంతా ఈజీగానే ఉంటుంది, ఫేస్బుక్ లాగా సేమ్ సింపుల్ ఇది. కాకపోతే ఏంటంటే కొంచెం కస్టమైజేషన్స్ ఇస్తారు ఆఫీస్లో మనం పనిచేస్తున్నప్పుడు, అవి చేయాలంటే మనకి జావా స్క్రిప్ట్ అని జేక్వరీ రావాలి. ఇదిగోండి ఇక్కడ నేను ఇట్లా పెట్టాను, ఇట్లా వచ్చేసింది అనమాట. ఇట్లా బ్యూటిఫుల్ లుక్తో చాలా బాగుంటుంది ఇది. మీరు కావాలంటే మొబైల్ ఇట్లా అని ఇప్పుడు ఇది కంపాటిబిలిటీ చూస్తే మనం మీరు ఇట్లా మీరు ఇట్లా జరిపినా మీరు బ్రౌజర్ని మీకు ఎక్కడ తేడా రాదన్నమాట. మీకు చూడండి ఇక్కడ జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసినా మీకు ఇదంతా మొబైల్ కంపాటిబిలిటీ అన్నమాట. ఇది బ్రౌజర్ కంపాటిబిలిటీ ప్లస్ రెజల్యూషన్ కంపాటిబిలిటీ. ఇదే మనం సేమ్ చేయాలంటే బూట్ స్ట్రాప్ ఈ టెక్నాలజీ అంతా నేర్చుకోవాలి. నార్మల్ ఫుల్ స్టాక్ వాళ్ళు చేసేవాళ్ళు జావా వాళ్ళు కానీ డాట్ నెట్ వాళ్ళు కానీ చేయాలంటే ఇది. ఇంకా ఇక్కడికి వెళ్తే మీరు గేర్ ఐకాన్కి వెళ్తే మీరు సైట్ సెట్టింగ్స్, ఈ సెట్టింగ్స్లో ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే సైట్ కంటెంట్స్. కంటెంట్స్ అంటే మనం అసలు ఏమేం క్రియేట్ చేసామని ఇట్లా సైట్ కంటెంట్స్ ఉంటాయన్నమాట. డాక్యుమెంట్స్, ఈవెంట్స్కి స్టైల్ లైబ్రరీ. స్టైల్ లైబ్రరీ అంటే మనం ఏదైనా సిఎస్ఎస్ అప్లై చేయాలంటే, సిఎస్ఎస్ అంటే మనం డిజైన్లో ఏదైనా కలర్స్ మార్చాలనుకోండి, ఫాంట్స్ మార్చాలనుకోండి, వాటికి సిఎస్ఎస్ అప్లై చేస్తాం అనమాట. మనం ఏదైనా హెచ్టిఎంఎల్ పేజ్ తయారు చేసి దాన్ని ఇక్కడ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు మనం. అవన్నీ మనం నెక్స్ట్ వచ్చే క్లాసుల్లో చూద్దాం మనం. ప్లస్ మళ్ళీ వర్క్ ఫ్లోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. వర్క్ ఫ్లోస్ అంటే ఏంటంటే సపోజ్ మనకి ఇప్పుడు లీవ్ అప్లై చేసుకోవాలనుకోండి, మనం లీవ్ అప్లై చేసుకున్నప్పుడు అది ఫస్ట్ మన మేనేజర్కి అప్రూవ్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆయన అప్రూవ్ చేస్తే కానీ మనకి లీవ్ అప్లై అయినట్టు తెలిసిద్ది కదా. అట్లా ఒక వర్క్ ఫ్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఏదైనా డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ అప్రూవ్ చేయాలనుకోండి. అట్లాంటి ఎంటర్ప్రైజ్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ మనం ఇక్కడ ఈ వర్క్ ఫ్లోస్ చూస్ చేసి చేయొచ్చు. ఇక్కడ ఇంకా ఇక్కడ ఏదైనా మనం క్రియేట్ చేయాలంటే యాప్ అంటారన్నమాట దాన్ని, యాడ్ అన్ యాప్. డాక్యుమెంట్ లైబ్రరీ అన్నా, ఈవెంట్స్ క్యాలెండర్ అన్నా, ఏదైనా లిస్ట్ క్రియేట్ చేయాలన్నా దీన్ని అంతా ఒక యాప్ అంటారన్నమాట. జనరల్గా మనం డాట్ నెట్లో కానీ జావాలో కానీ చూస్తే మన డేటా మొత్తం వెళ్ళి సీక్వెల్ సర్వర్ కానీ ఎంఎస్ సీక్వెల్లో కానీ అట్లా ఒక టేబుల్ ఫార్ స్ట్రక్చర్లో డేటాబేస్లో ఉంటాయి కదా. అట్లాగే ఇక్కడ మనం ఏంటంటే లిస్ట్స్ మెయింటైన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనకి కస్టమ్ లిస్ట్ ఉంది కదా, ఇక్కడ మనం కస్టమ్ లిస్ట్కి వెళ్ళి దానికి ఒక పేరు పెట్టుకొని ఇంకా ఇట్లా మనకు తగ్గట్టు కాలమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ టైటిల్, యాడ్ కాలమ్, ఇట్లా యాడ్ కాలమ్ అన్ని క్రియేట్ చేసుకుంటే డేటా కూడా ఇక్కడ మనకి రో వైజ్గా వచ్చేసింది అన్నమాట. అట్లా వచ్చిన డేటాని మనం డైరెక్ట్గా మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఎక్సెల్కి, మళ్ళీ వచ్చిన డేటాని క్విక్ ఎడిట్ చేసుకోవచ్చు. అట్లా చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ మనం రోజు వెళ్ళే కొద్దీ మనం చూడొచ్చు. సో ఇది లిటిల్ ఇంట్రడక్షన్ షేర్ పాయింట్కి. సో రేపు మీకు ఏ టైంలో కుదిరితే చెప్తే మనం ఆ టైం ప్రకారం ఇంకా కంటిన్యూ చేద్దాం క్లాసులని. ఈ టైం ఓకే అయితే ఓకే, లేకపోతే 9:30 అన్నా పర్లేదు. హలో శ్రీనివాస్, ఏ టైం అయితే బెస్ట్? హలో మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇట్లాగే ఇంకా చాలా వీడియోలు చేద్దాం అనుకుంటున్నాం. దయచేసి మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. సెలవు.